హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి ఈరోజు మనం ఎగ్జాక్ట్ బాచ్పల్లి లొకేషన్లో ఉన్నామండి బాచ్పల్లి లొకేషన్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ఫోర్ బిహెచ్కే విల్లా ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అనే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఉన్న ఎలివేషన్ అనేది కవర్ చేసి చూపించాం ఫ్రంట్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇది వచ్చేసరికి గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి మనకి ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా సెట్ బ్యాగ్స్ అనేది యాజ్ పర్ హెచ్ఎండి అండ్ రేరా నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వీళ్ళు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి వీడియో కంటిన్యూ అవుతుండండి మనం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ అన్ని డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో కవర్ చేసి చూపి చూపిస్తామండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు సిక్స్ మంత్స్ అవి విల్లా అనేది ఈ కమ్యూనిటీలో విల్లాస్ అనేది సిక్స్ మంత్స్లోనే మనకి సిక్స్ మంత్స్ బ్యాక్ కే విల్లా అనేది హ్యాండ్ ఓవర్ చేశారు ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ వాళ్ళు అండ్ మనం ఇది ఫోర్ బిహెచ్కే విల్లా అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నామండి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెను గెస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తాం ఇంటీరియర్ వర్క్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి యాక్చువల్గా ఓనర్స్ వచ్చేసరికి యుఎస్లో స్టే చేస్తారండి ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ఇల్లా అనేది పర్చేస్ చేసుకొని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి పర్సనల్గా అయితే ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలకి ఎంటర్ అయ్యాం హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ అనేది చూపిస్తున్నాము ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది అండ్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశానండి అండ్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాము మన ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మనకి యూటిలిటీ స్పేస్ అండ్ సెట్ బ్యాగ్స్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాం స్టోరేజ్ స్పేస్ అండ్ మంజీరా వాటర్ కనెక్టింగ్ కనెక్షన్ కూడా ఉందండి హెచ్ఎండి అండ్ రేరాపుడూర్ ప్రాజెక్టు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ స్టేర్ కేసెస్ కింద ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు వీడియోలో గెస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నామండి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఏసీ ప్రొవిజన్ మనకి గెస్ట్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ అయితే చాలా బాగుందండి వుడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా చాలా గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ బేసిన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి మనకి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇప్పుడు విల్లాలో ఉన్న స్టేర్ కేసెస్కి మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ స్విచ్చెస్ అయితే టచ్ స్విచ్చెస్ అండి ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇంటీరియర్ మొత్తం కలుపుకొని మనకి కోడ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ హాల్ ఏరియా అండి అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం హెచ్ఎండి ఆప్ రోడ్ ప్రాజెక్ట్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్రంట్ సైడ్ మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి ఇది మనకు వచ్చేసరికి మున్సిపాలిటీ వాటర్ ప్రొవిజన్ కూడా ఉందండి మనకి జీఎస్టీ అనేది లేదు మనకి అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది మనం చూస్తున్నాము మనం దానికి అటాచ్డ్ అవుట్ ఏరియా కూడా వీడియోలో కవర్ చేసినాం అవుట్ ఏరియా నుంచి ఫ్రంట్ సైడ్ మనకి కార్ పార్కింగ్ స్పేస్ అండ్ రోడ్ కనెక్టివిటీ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాము ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు బెడ్రూమ్స్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తామండి ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది మనకి అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ కూడా ఉంది చాలా స్పేసెస్గా ఉందండి ఇక్కడ దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉంటుందండి అండ్ మనం ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేసి చూపిస్తాము అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చేయించారు అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఫోర్ బిహెచ్కేలో ఫోర్ ఫ్లాట్ బెడ్రూమ్స్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా గా ఉంది అండ్ ఏసీ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకు వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఏ సైజ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా అదే సైజులో ఉంటుందండి బె బెడ్రూము వెంటిలేషన్ లైట్ అయితే చాలా బాగుందండి హెచ్ఎండి ఏరాప్ రోడ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సెట్ బ్యాగ్స్ అనే యాజ్ పర్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి బ్రాండెడ్ కజార్ అనేది యూస్ చేశారండి డోర్ లాక్స్ ఓపెనింగ్కి ఫింగర్ ఫింగర్ ప్రింట్ కానీ కార్డ్ యాక్సెస్ కానీ అండ్ మనకి ఇక్కడ ఉంటేనే ఎలా ఉంటుందండి మనకి పాస్వర్డ్ స్టేర్ కేసెస్కి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనేది మనం వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాము చాలా స్పేసియస్గా ఉంది అండ్ అటాచ్డ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఏసీ ప్రొవిజన్ కూడా ఉంది మనకి దీనికి అటాచ్డ్ బాల్కనీ అండి ఇది వచ్చేసరికి అండ్ హోమ్ థియేటర్ కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారండి జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల దీనికి జిఎస్టీ కూడా లేదండి జిఎస్టీ లేకుండా మనకి ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ హోమ్ థియేటర్ రెడీ చేస్తున్నారండి వన్ టూ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ రెక్లైనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్కి అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఇన్ ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్ కనెక్టివిటీ సరౌండింగ్లో ఉన్న అపార్ట్మెంట్స్ విల్లాస్ అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ముఫ్ట్ ఆఫ్లో ఉన్న సోలార్ గీజర్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాం థ్యాంక్ యూ